హరి ఓం తర్వేభ్యం నమోనమ ఆది పురుష సినిమాల్లో హనుమంతుడి యొక్క ఆ పాత్రని ఆ పాత్ర యొక్క ఔన్నత్యాన్ని పూర్తిగా దెబ్బతీశారు హనుమంతుడిని ఒక మొఘలు సామ్రాజ్యపు యుద్ధ సైనికుడిలాగా మార్చేశారంటే అతిశయోక్తి కాదు మీరు హనుమంతుడి యొక్క వస్త్రధారణను వేషధారణను ఆయన ధరించిన గదాదండాన్ని కూడా చూడండి హనుమంతుడు ఇలా లెదర్ స్ట్రాప్లు వేసుకొని నడు నడుమికి ఒక లెదర్ బెల్ట్ కట్టుకొని ఒక గద పట్టుకొని ఉంటాడు ఆ గద స్టీల్ గద ఆ స్టీల్ గదకు కూడా లెదర్ స్టాప్ చుట్టూ ఉంటుంది ఇది హనుమంతుడి యొక్క గదలాగా అసలు ఎక్కడైనా కనిపిస్తుందా క ఖచ్చితంగా కానే కాదు కాబట్టి కొంతమంది ఔత్సాహికులు వాల్మీకి రామాయణాన్ని నిశ్చితంగా పరిశీలించి వాల్మీకి రామాయణంలో ఏ విధంగా హనుమంతుడి యొక్క రూప రూపురేఖలు వర్ణించబడ్డాయో ఆ డిస్క్రిప్షన్ని అనుసరించి వాళ్ళు ఒరిజినల్ హనుమంతుడి యొక్క రూపాన్ని డిజైన్ చేశారు విఎఫ్ఎక్స్ ద్వారా మీరు ఆ ఒరిజినల్ హనుమంతుడి యొక్క ఆ ఊహా చిత్రాన్ని లెఫ్ట్ సైడ్ మీరు గమనించవచ్చు ఇది ఎలా చేశారు ఎవరు చేశారనే విషయంలోకి మనం వెళ్దాం మ్యాక్స్ క్రియేషన్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఈ పోస్టర్ని డిజైన్ చేశారు వాళ్ళు చాలా అద్భుతంగా డిజైన్ చేశారు వాళ్ళకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఎంతోమంది దీన్ని మెచ్చుకున్నారు కూడా అసలైన హనుమంతుడు ఇలానే ఉండాలి వాళ్ళు ఐదు వందల కోట్లు బడ్జెట్ అయితే ఖర్చు పెట్టారు కానీ అందులో అసలు పసలేదు విషయం లేదని వాళ్ళు ఈ ఒరిజినల్ వీళ్ళు గీసిన ఈ హనుమంతుడి యొక్క పోస్టర్ని చాలా మెచ్చుకున్నారు ఆ పోస్టర్ ఎలా గీశారో చూస్తే మనకు కూడా చాలా ఆసక్తికరంగా ఉంది పంతొమ్మిది వందల తొంభై రెండులో వచ్చిన రామాయణ బొమ్మల కథా చిత్రాన్ని ఆధారంగా చేసుకొని ఈ పోస్టర్ని డిజైన్ చేశారు ఈ సినిమాలో ఉన్న హనుమంతుడి యొక్క రూపాన్ని అనుసరించి ఈ పోస్టర్ డిజైన్ చేయబడింది అసలు మీరు నమ్మలేరు ఇతను కేవలం ఫోటోషాప్ మాత్రమే ఉపయోగించాడు అతని యొక్క బ్రదర్ ని ఇలా ఒక పోజ్ ఇమ్మని చెప్పి ఒక ఫోటో తీసుకున్నాడు ముందు తర్వాత పెంటులు ఉపయోగించేసి అతని యొక్క బ్యాక్గ్రౌండ్ అంతా రిమూవ్ చేశాడు తరువాత కొన్ని నిజమైన వానరాల ఫోటోలు ఉపయోగించి ఆ ఫోటోలో నుంచి ఆ వానరాల యొక్క ముఖం ఎలా ఉంటుందో ఆ ముఖాన్ని తీసుకొచ్చి ఆ ముఖాన్ని ఇతని తమ్ముడి యొక్క ఫోటోకి బ్లెండ్ చేశాడు తర్వాత కొంత కలర్ మ్యాచింగ్ చేసి తర్వాత ఆ వానరాలకు ఎలా అయితే జుట్టు ఉంటుందో అదే విధమైన జుట్టుని కాపీ చేసి ఈ ఫోటోకి అప్లై చేశాడు చాలా కష్టపడి నాలుగు గంటలు శ్రమించి అతను ఈ హనుమంతుడి యొక్క చిత్రంలో ఉన్న ప్రతి వెంట్రుకును కూడా ఎంతో శ్రద్ధతో ఎంతో భక్తితో తయారు చేశాడు ఇలా పూర్తిగా హనుమంతుడి యొక్క ముఖం ముఖాన్ని మరియు ఆయన యొక్క జుట్టుని చాలా శ్రద్ధగా తయారు చేశాడు ఈ విఎఫ్ఎక్స్ ఆర్టిస్టు తర్వాత కింది భాగంలో హనుమంతుడి యొక్క వస్త్రధారణ కోసం అతను చాలా శ్రద్ధగా ముందు ఒక లేఅవుట్ గీశాడు తరువాత వేరొక ఇమేజ్లో నుంచి ఈ హనుమంతుడికి ఒక తోకను అమర్చాడు దీనికోసం పప్పెట్టులను ఉపయోగించాడు ఆ తోక మీద ఉన్నటువంటి హెయిర్ని కొంచెం మాడిఫై చేసి దాన్ని కొంచెం ఇంక్రీజ్ చేశాడు ఈ విధంగా హనుమంతుడి యొక్క తోకని చాలా అద్భుతంగా డిజైన్ చేశాడు ఇదంతా కూడా వాల్మీకి రామాయణంలో ఉన్న ఆ శ్లోకాల యొక్క వర్ణన ఆధారంగా చేశాడు తర్వాత హనుమంతుడికి వెనకాల కూడా జుట్టు బాగా ఉండేటట్టు అద్భుతంగా డిజైన్ చేశాడు హనుమంతుడికి కండలు కలిగిన దేహం ఉండాలి కాబట్టి ఇలా ఇంకొక ఇమేజ్ నుంచి ఈ విధమైనటువంటి లెగ్స్ని అతను అమర్చాడు తర్వాత హనుమంతుడి యొక్క వస్త్రధారణ కోసం ఒక లంగోటీని కేవలం డ్రా చేసి ఒక కలర్ అప్లై చేశాడు తర్వాత ఒక గోల్డెన్ కలర్ బెల్ట్ కూడా అమర్చాడు ఇతను ఎంతో శ్రద్ధగా హనుమంతుడి యొక్క శరీరం మీద ఉన్న ప్రతి వెంట్రుకను కూడా డిజైన్ చేసి జస్ట్ కాపీ పేస్ట్ చేయకుండా ఒక్కొక్క ఏ వెంట్రుక సరైన రూపంలో షేప్లో వచ్చేలాగా ఒక్కొక్క వెంట్రుకును డిజైన్ చేసి ప్రత్యేకంగా హనుమంతుడి యొక్క శరీరం మీద అమర్చాడు అలా అమర్చడం వల్ల అతనికి దరిదాపు కేవలం ఈ హెయిర్ డిజైన్ కోసమే నాలుగు గంటల సమయం పట్టింది ఫైనల్గా హనుమంతుడికి అద్భుతమైనటువంటి ఒక రూపాన్ని వసధారణను వేషధారణను ఇవ్వడమే కాకుండా వెనకాల బ్యాక్గ్రౌండ్ కూడా మార్చేసి లంకా దహనం చేస్తున్నటువంటి సీన్లో హనుమంతుడి యొక్క రూపం ఎలా ఉంటుందో ఇలా ఊహా చిత్రాన్ని గీశాడు ఫైనల్గా అతను తయారు చేసిన ఈ చిత్రాన్ని చూడండి ఇది మన ఆది పురుషుడు సినిమాల్లో చూపించిన హనుమంతుడి కంటే కూడా నాకైతే ఒక వెయ్యి రెట్లు బాగుందని అనిపిస్తుంది ఈ వీడియోకి వచ్చిన కామెంట్స్ని కానీ మనం చూసినట్లయితే ఫజైల్ కరీం అనే ఒక ముస్లిం కూడా నేను ఒక ముస్లింని కానీ నువ్వు చేసినటువంటి ఈ పెయింటింగ్ మాత్రం ఒక మాస్టర్ పీస్ ఇది నిజంగా ఒరిజినల్ ఆ వాల్మీకి రామాయణంలో ఉన్న హనుమంతుడి లాగానే ఉంది అని చెప్పేసి ముస్లింలు కూడా మెచ్చుకుంటూ ఉన్నారు ఐదు వందల కోట్ల రూపాయలు అయితే ఖర్చు పెట్టారు కనీసం ఇంత మాత్రం వాల్మీకి రామాయణాన్ని పరిశీలించి ఇలా అథెంటిక్గా మన దేవుళ్ళ యొక్క పాత్రలను సృష్టించలేరా ఇలా మోడర్న్గా లెదర్ బెల్ట్లతో ఇంకా ఇలా స్టీలు గదలతో హనుమంతుణ్ణి ఇలా చిత్రీకరించి అవమానపరచాలా అని ఎంతోమంది సినీ విశ్లేషకులు ఈ వీడియోలు చూసి ప్రశ్నిస్తూ ఉన్నారు ఒక నార్మల్ విఎఫ్ఎక్స్ ఆర్టిస్టే కేవలం ఒక నాలుగు గంటల్లో ఇంత అద్భుతమైనటువంటి క్రియేషన్ చేయగలిగితే వీళ్ళు ఖర్చు పెట్టే ఈ ఐదు వందల కోట్లకి ఎంత మంచి క్రియేషన్ చేయవచ్చో ఒక్కసారి ఆలోచించండి ఇది ఒక లో బడ్జెట్ సినిమా కేవలం పెద్ద హీరో పేరు పెట్టేసి ఒక హైప్ చేసి ఇలా లేనిపోని హాలీవుడ్లోని సీన్స్ని ఆ హాలీవుడ్లోని వేషధారను ఇలా యాజ్ ఇట్ ఈజ్ కాపీ కొట్టేసి మనల్ని మోసం చేయాల్సిన అవసరం ఉందా ఒకసారి ఆలోచించండి మన పురాణాలని మన దేవుళ్ళని గౌరవిద్దాం